ఖచ్చితంగా షో పడింది. అదే వస్తున్నావు. చెప్పకూడదండి సీట్లే కానీ ముఖ్యం. ఇది తెలుగు సినీ చరిత్రలో ఓ మలుపు కథ. భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, ప్రేక్షక దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని ఆశిస్తున్నాను, ఉంటాయని విశ్వసిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ కుశలాలు కాంక్షించాలకృష్ణ. కాసేపు చల్లగలికి బట్ట కూర్చుంటానంది గార్డెన్లో ఉంది. నేను సమయానికి వచ్చాను. కొత్తగా ఆడవాళ్ళు కూడా ఇంటా ఉండాలని ఉద్యోగాలకు వస్తుంటే ఇలాగే ఉంటుంది మరి. వాళ్ళే నేను మర్చిపోకండి, రేపు దేశాన్ని కూడా పాలిస్తారేమో. నిజమేనయ్యా రామారావు, ఇప్పుడు దాకా మనల్ని పాలించింది వాళ్ళ కడుపుని పుకునే అదృష్టం నాకు వద్దండి. అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా వల్ల అవుతుంది. అందుకే నా రాజీనామా. వస్తా. 3 వారాలు పనిచేసింది. చదువు సంస్కారం అలవర్చాడు, నటించగల కళనిచ్చాడు. మద్రాస్ వారి మనసుకు నచ్చాం. ఏమిటి నాగేశ్వరరావు అయిపోదామని? కాదండి, రామారావు.
థ్యాంక్ యూ సార్. అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా ఆయన లోపల నుంచి వచ్చాక నేను చెడ్డానని నేను చెప్పానని చెప్పు. రామారావు నమస్కారం అండి. కదా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఈరోజు విశ్వవ్యాప్తంగా 1110 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఒంగోలులో సత్యం థియేటర్, అలాగే గోపి థియేటర్, కృష్ణా థియేటర్లో మనం ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులు స్పందన ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఒంగోలులో 5 గంటలకే ఈ సినిమా గురించి బెనిఫిట్ షోలు వేయటం జరిగింది. అలాగే ప్రేక్షకుల స్పందన కూడా మనం జేఎంజే ఛానల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమైనటువంటి నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను ప్రపంచ చరిత్రలోనే ఒక తండ్రి పాత్రని కొడుకు వేయటం, ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇది మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రని మా యువరత్న నందమూరి నటసింహం అయినటువంటి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు వేయటం, అందులో ఈరోజు ఆ మహానుభావుడి చరిత్ర భావితరాలు కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మా బాలయ్య బాబు గారిని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం అభినందిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు 2 పాటలుగా సినిమా తీయటం, అందులో అద్భుతమైన నటీనటులను కూడా దీంట్లో నటించడం కూడా ఒక మంచి శుభ పరిణామాన్ని తెలియజేసుకుంటూ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిక్చర్ ఈజ్ వెరీ గుడ్. నేను ఎన్టీఆర్ అభిమాని, అందుకని నేను ఈ సినిమాలన్నీ ఇదివరకు చూశాను. ఇది ప్రతి సినిమా షావుకార్ దగ్గర నుండి ప్రతి సినిమా చూశాను. నేను ఈ రోజున 4 గంటలకు వచ్చి కూర్చొని అభిమానంతో వచ్చాను. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. బాలకృష్ణ తండ్రిని మరిపించే నటించారు. చాలా బాగుంది. ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ముందు తరాలకి చూపించే ప్రయత్నం చేసినందుకు నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే చాలా బాగుంది. 2nd పార్ట్ ఫిబ్రవరిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టిద్దని చెప్పని కోరుకుంటూ సెలవు. సినిమా సూపర్ హిట్, 100 డేస్ పక్క. నిజంగా ఆయన నటవారసుడిగా బాలకృష్ణ గారు పూర్తిగా నమ్మకం కలిగించారు. జనాల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చాలా బాగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఈ సినిమా చూడాలంటే 2 కాళ్ళు చాలవండి, 1000 కళ్ళు కావాలి. నిజంగా జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సినిమా బాగుందండి, ఫ్యామిలీ స్టోరీ పిక్చర్ బాగుంది. సినిమా బాగానే ఉందండి. సినిమా బ్రహ్మాండంగా ఉంది, క్రిష్ డైరెక్షన్ బ్రహ్మా ఉంది, బాలకృష్ణ నటన అద్భుతం. అసలు మహాకావ్యం క్రిష్ క్రిష్ లవ్ యూ క్రిష్. జోహార్ ఎన్టీఆర్. బాస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్.
సినిమా సూపర్ 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 సినిమా. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై ఎన్టీఆర్. సూపర్ గా ఉంది, సూపర్ బొమ్మ ఇరిగింది, బ్లాక్ బాస్టర్ బ్రహ్మాండంగా ఉంది, బాగా ఇరగదీశాడు, బాగా సూపర్ గా ఉంది, సూపర్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ స్టార్ గా గుడ్ గుడ్ ఎపిక్. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ నెంబర్ వన్. సంక్రాంతి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మళ్ళీ రిపీట్ అయింది, ఈ సంక్రాంతి మాదే విజయం మందే బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్. జై బాలయ్య సూపర్ సూపర్. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, తిరిగిపోయిందన్న అసలు. జై బాలయ్య, జై బాలయ్య. పండు తిరుగుతుంది నేను పళ్ళ.